హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ శివాణి వెల్కమ్ బ్యాక్ టు షైనీ శివాని ఈరోజు మన షైనీ శివానిలో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేయండి దీనివల్ల నా అదర్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట మరి ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి అలాగే తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయని కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మనము ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా తరుక్కోవాలి వీటిని కూడా మనము యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము క్యారెట్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ కూడా మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము రుచికి తగినట్టుగా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా మనము ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో మనము నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్ని అయితే మనము ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకోవాలన్నమాట ఇది మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడిని అయితే మనము ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి ఇదంతా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూను సోయా సాస్ అలాగే వెనిగర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వెనిగర్నే యాడ్ చేసుకోవాలి తర్వాత మనము ఇందులో రెడ్ చిల్లీ సాస్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా మనము యాడ్ చేసుకొని దీన్నంతా కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇందులో ముందుగా వండి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే ఒక ప్లేట్ రైస్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనము కొత్తిమీరతో కనుక గార్నిష్ చేసుకుంటే మనకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు మనము ఇందులో ఒక లెమన్ని పిండుకొని అలాగే మనం పక్కన రైతాతో దీన్ని యాడ్ చేసుకొని తిన్నామంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి దీనివల్ల నా అదర్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్